Hi friends, welcome back to my channel. ఈ వీడియో నిన్నటిదండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుట్లే, ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మా అబ్బాయి కోసం స్నానానికి హాట్ వాటర్ వేడి చేసుకుంటున్నాను. అందులో జామాయి లాగా కూడా వేశాను. ఇక్కడ వచ్చేసి రైస్లో నిమ్మకాయ కలుపుతున్నాను పోపన్నం చేసుకోవడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇవాళ పోపన్నమే బ్రేక్ఫాస్ట్ కోసం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొంచెం వేడైన తర్వాతకి ఇవన్నీ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కొంచెం గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాతకి కొంచెం శనగపప్పు, మళ్ళీ ఆనియన్స్ ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని కూడా వేసాను అప్పుడే. ఇప్పుడు కొంచెం అంతా సాల్ట్ని కూడా వేసాను ఆయిల్లోనే. ఇప్పుడు ఈ అన్నం అంతా ఇందులోకి వేసుకోవాలి. చూడండి, మన పోపన్నం కంప్లీట్. లాస్ట్కి మసాలా వేసాను. చూడండి, ఎల్లో ఎల్లో కలర్లో వచ్చేసాది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది పిల్లలకు కూడా అన్నం తినబెట్టేశాను. ఇది 2 o'clock. చూడండి మా ఇల్లు ఎలా అయిపోయిందో. అప్పుడే పని తీర్చుకొని నీట్ అండ్ క్లీన్గా పెట్టాను రూమ్ అంతా. ఇక్కడొకటి, 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 అక్కడొకటి ఇలా వేసేసారు. చూడండి, మా పిల్లల్ని చూపిస్తాను మీకు. ఇలా ఒక్కటి కూడా ఒక కాడ వేయలేదు. ఇక అన్నిటిని మేము నీట్ అండ్ క్లీన్గా చేసుకోవాలి. ఇక మా తోటికోడలని నేను ఇక్కడ చూడండి. ఇక్కడ మా అబ్బాయి అండ్ మా తోటికోడలు పాప చిన్న అమ్మాయి. ఇక్కడ వచ్చేసింది చూడండి పెద్ద అమ్మాయి. ఈడ కూడా ఆగం ఆగం చూడండి, అంత అసలు నాకు ఊగుతుంది మా పెద్ద అమ్మాయి. తోటికోడలు అలా పెద్ద అమ్మాయి, మా చిన్నోడు. అండ్ ఇక్కడ చూడు మా చిన్న పాప. మస్తు అల్లరండి. అసలు మా అబ్బాయి అల్లరి అంటే కథ. ఇప్పుడు ఇక ముగ్గురు ఒక్కలే అసలు ఫుల్ ఐరన్ చేస్తారంటే, ఇక ఇద్దరు వచ్చేసినారంటే ఇంకెంత ఐరన్ చేయాలి. సో ఇక ఇప్పుడు కొంచెం ఇక ఇలా ఆడుకొని పడుకుంటారు. ఇక్కడ రెడ్ చిల్లీస్ని వెండబెట్టడానికి వెండబెట్టాను, బట్ ఇంకా ఎండలేదు. సో పట్టేయాలనుకున్నాను, బట్ రేపు పట్టిస్తాను. ఇక్కడ పసుపు కొమ్ములు మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో పసుపుని పట్టేయడానికి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పసుపు పట్టేయడానికి వెళ్తున్నాను. మా అబ్బాయి లేచాడు చూడండి. ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. పసుపు కొట్టించి ఫుల్ వర్షం పడేటట్టు ఉన్నది ఇప్పుడైతే. ఈ క్లౌడీ టైంలో ఏమేమో తినాలి. మా తోటికోడలు ప్రిపేర్ చేశారు ఈ తాటి పండు అంట. మన ముంజకాయ వస్తా చూడు, అది పండిన తర్వాతకి తాటికాయ అంటారు. ఇక్కడిని బెల్లంని ఇలా తురుముకోవాలి స్మాషర్తోని. ఇలా స్మాషింగ్ చేసుకోవాలి. కొంచెం అంతా ఇలా ఇచ్చి దంచేసుకోవాలి. ఇక్కడ గుజ్జుగా తీసుకోవాలి తాటికాయని. ఇట్లా స్క్రబ్బర్తోనే స్క్రబ్ చేసుకోవాలి. మళ్ళీ రైస్ ఫ్లోర్ని వేసుకొని బెల్లంని వేసుకొని డోలా చేసుకోవాలి. ఇది నేను షార్ట్ ఫామ్లోనే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. వేరే నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇలా
హాట్ అయింది, ఆయిల్ హాట్గా అయింది. ఇక బూరల్లా చేసుకోవాలి. ఇలా రౌండ్గా పెట్టేసుకొని తాటి బూరలు అంటారంట ఇక్కడ, నాకైతే అస్సలు తెలియదు, బట్ మీ అందరికీ చూపించడాని కోసం ఈ వీడియోని తీసాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి, మేము టేస్ట్ కూడా చూసాము ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. పిల్లలకైనా మనకైనా చాలా మంచిదంట హెల్త్కి. సో ఇలా వన్ బై వన్ వేసుకుంటూ రెడ్ కలర్లో వచ్చాక తీసుకోవాలి ఆయిల్ నుంచి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇందులో మనము బెల్లం వేసుకున్నాం కాబట్టి చాలా హెల్త్కి మంచిది. చూడండి ఇక్కడ కంప్లీట్ అయ్యాయి అన్ని బూరలు. సో ఇది నైట్ టైం అండి, ఇక అందరి కోసం ఎగ్స్ బాయిలింగ్ చేశాను. ఇక ఇప్పుడు మార్నింగ్ నేను మా చెట్టుయే కాకరకాయలు తెంపేసి ఫ్రెష్ వాటర్తో వాష్ చేశాను ఫ్రైడే మార్నింగే. మా చెట్టుయే కాబట్టి ఎంత బాగున్నాయి కదా, ఇంకా పెద్ద సైజులో ఉండే. ఇప్పుడు చెట్టు ఫినిష్ అయింది పెరగడం. సో ఇక్కడ ఈవినింగ్కి వస్తాం. ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు కొంచెం అంతా వెల్లుల్ని వేసి ఇక్కడంతా కాకరకాయలని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. స్టార్టింగ్లో స్పీడ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం స్పీడ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ ఇది కాకరకాయ ఫ్రై అండి. మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం. సో ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకొని ఇలానే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి కొంచెం అంతా కుక్ అయింది. ఇలా 15 మినిట్స్కి ఒకసారి ఫ్రై చేసుకోవాలి, ఇలా కలుపుకోవాలి అడగంటకుండా. చూడండి హాఫ్ అన్ అవర్లో ఇందులో ఫ్రై అయిన తర్వాతకి లాస్ట్కి సాల్ట్ అండ్ గ్యాస్ ఆఫ్ చేసేసి కారంని వేసుకోవాలి. చూడండి ఎంత టేస్టీ టేస్టీగా ఉంటుందో, అసలు ఖరాబ్ కాదు ఫ్రెండ్స్ కర్రీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అండి ఫ్రైడే జరిగిన రోజు.